మనుషుల మధ్య అనుబంధాలు సరిగ్గా లేవు. మానసిక బంధం పక్కనట్టండమ్మ, అది చాలా తీవ్రమైన విషయం. శారీరక బంధం కూడా లేదు. దానికోసమే చెబుతున్నాడు లక్ష్మీనారాయణుల మధ్య శారీరక బంధం ఎలా ఉంది, అలమేలమంగ వెంకటేశ్వర స్వామి మధ్య శారీరక బంధం ఎలా ఉంది అంటే, కమలాకు చచూచు కకుంకుమతో నియతారుణితాతుల నీలతను. పూర్వకాలం జమీందారీ స్త్రీలందరూ కుంకుమ పూసుకునేవారు. కుంకుమ అంటే మనం బొట్టెట్టుకునే కుంకుమ కాదు, అదొక రకమైన సుగంధ ద్రవ్యం, కాశ్మీర్లో దొరుకుతుంది ఎక్కువగా. ఆ కుంకుమ పొడిని పూసుకునేవారు వక్షస్థలానికి. ఎందుకంటే భర్తను కౌగిలించుకున్నప్పుడు ఈ సుగంధం కారణంగా ఆయనలో ఒక ప్రేరణ కలిగేది. స్త్రీ ఎప్పుడు భర్తను అలా ఉత్సాహపరిచే విధంగా ఉండాలి. శ్రీమతి పేడదేవత అన్నట్టు సిద్ధం అవ్వకూడదు. బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం, మొగుడు వస్తున్నాడు అనేసరికి మాత్రం మోగనము పట్టేస్తాం, వీడి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకని. అందువల్లే సంసారాలు బాగుండవు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరిలో కనిపించడానికి చేసుకునే అధికారం భర్తకు కనిపించడానికి చేసుకోకపోతే ఎలాగండి అలంకారం? అదే భర్త అలంకారం భర్త కోసమా, వీధిలో వాళ్ళ కోసమా? వీధిలో కడితే గంట మేకప్ అవుతారు ఒక్కొక్కళ్ళు. ఇంట్లో కూర్చుంటే మాత్రం బోడినేటి వేసుకుని కూర్చోవడం, ఇక్కడ ఉదయం 9 అయినా సరే మధ్యాహ్నం 2 అయినా సరే చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఆ బాధ పడుతున్నట్టే లెక్క. ధైర్యంగా ఒప్పుకున్నారు, సంతోషం. బే, నేను అందుకే అందరి బాధలు చెబుతూ ఉంటానండి. ప్రజల బాధ అంతా శ్రీశ్రీ బాధ అని, శ్రీశ్రీ కవిత్వం అంతా అంతే. ఆయన బాధ ఎప్పుడూ చెప్పడు, ప్రజల బాధ చెబుతాడు. నేను అందరి బాధలు చెబుతూ ఉంటాను. ఎందుకు వచ్చిందండి ఇంట్లో ఉండేసరికి? ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ధ? మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే, మగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా తెల్లంచు పంచి కట్టేయాలి. తెల్లటి పంచి ఎర్రంచు కట్టే శుభ్రంగా జబ్బల్లేని బనీ వేసేసి కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని. వీడు నా మొగుడు అన్నట్టుగా అసలు పేడమొహం వేసుకుని 10 రోజులు బట్టి వేసిన అదే బనీని మళ్ళీ మళ్ళీ వేసి చివిక్కిపోయి చీకిపోయి వాసన కొట్టుకుంటూ కషాయ కొట్టువాళ్ళగా ఒక గళ్ళలుంగి ఒకటి తొడిగి అది మళ్ళీ గుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి కింది నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడవాళ్ళకి ఆకర్షణ ఏముంటుందండి? చూసుకో ఆ మొహం చూడు, ఆమదం మొహం వాడంటారు. ఏమైనా ఉంటే కదా ఆకర్షణ. అసలు ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా, స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించే విధంగా ఉండాలి. ఆకర్షణ లేకపోతే బంధం ఎలా ఉంటుందండి?